మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లు, ఆదివారం మార్కెట్లు ఏ విధంగా ఓపెన్ అయ్యాయో మనం చూసాం. అలాగే ఎవరైతే బియ్యం కోసం చౌకధరల దుకాణాల దగ్గర ఎగబడ్డారో మనం చూసాం. ప్రభుత్వం ఎందుకని ముందు చూపుగా వ్యవహరించలేకపోతుందో, మరి హేమాహేమీలు మేధావులంతా కూడా ముందుగా ఆలోచించి సక్రమమైన చర్యలు తీసుకోలేదో తెలియని పరిస్థితి. ఏ లాక్డౌన్ అయితే మనం విధించి గృహాలకే పరిమితం చేయాలని, నిర్మానుష్యంగా వీధులు ఉండాలని మనం కోరుకున్నామో దానికి భిన్నంగా నిన్నంతా కూడా గుంపులుగా వేలాది మంది మాంసం, అదేవిధంగా చికెను ఫిష్ మార్కెట్లోనూ, అలాగే బియ్యం చౌకధరల దుకాణాల దగ్గర గుంపులు గుంపులుగా ఎలా ఉన్నారో మనం చూసినప్పుడు భయానకమైన పరిస్థితి. మన పర్పస్ డిఫీట్ అయిపోతాం. ఇవాళ మన అదృష్టం కొద్దీ యూరోపియన్ కంట్రీస్ లాగా వ్యాప్తి కాకపోయినా కూడా బికాజ్ ఆఫ్ పెద్ద పెద్ద సైంటిస్టులు చెబుతున్నట్టుగా వేడి దేశం కనుక 33 డిగ్రీల పైన ఇది బతకలేదని నాగేశ్వర ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పిన పరిస్థితి మనం చూసాం. మరి ఈ పరిస్థితుల్లో మనం ఏ విధంగా మేల్కోవాలి? ఒకటి, డీసెంట్రలైజేషన్. మనం రైతు బజార్లు కొద్దిగానే ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి కొద్దీ, ఆ సంఖ్య సరిపోదు. ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా కూరగాయలు కానీ వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా డీసెంట్రలైజేషన్ అందుబాటులోకి రావాలి. ఇచ్చిన గంట రెండు గంటల్లోనే దూరం దూరంగా ఉండి తీసుకునేలాగా ఏర్పాట్లు చేయాలి. ఎక్కడికక్కడ వీధులు గ్రామాల్లో కానీ లేక నగరాల్లో డివిజన్ వారీగా కూడా ఇవ్వటం. మొబైల్ వ్యాన్స్ని, బస్సులు ఖాళీగా ఉన్నాయి, వ్యాన్లు ఖాళీగా ఉన్నాయి, లారీలు ఖాళీగా ఉన్నాయి, కొంత సిబ్బందిని తయారు చేసి డీసెంట్రలైజేషన్లో ఒక రెండు గంటల్లో ఎక్కువ మందికి ఎక్కువ విస్తృత ప్రాంతంలో దొరికేలాగా చేస్తే ఒక చోటకు రాకుండా ఉంటారు. మాంసం కొట్లు కావచ్చు, కోడి చికెన్ కానీ, కోడిగుడ్లు కానీ, ఇవన్నీ కూడా ఆ విధంగా చేయాలి. చైతన్యం నింపాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఇంతమంది వచ్చారు, దాంట్లో వ్యాప్తి చెందేదానికి, వేగంగా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పటి వరకు మనం చేసిన పరీక్షలు చాలా తక్కువ. విస్తృత స్థాయిలో దాదాపుగా 30,000 మంది దాదాపుగా మనం పరీక్షలు చేయాల్సి వస్తే కొన్ని వందల సంఖ్యలోనే మనం చేసాం. ఇది ఎక్కడుందో తెలియని పరిస్థితి. అంతర్గతంగా ఉన్నప్పుడు ఈ ప్రమాదం ముంచుకొస్తుంది. దానివల్ల ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కోరేది కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు సహనం పట్టండి. ఒకేసారి ఏదో అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళదు, సరుకులు అందుతాయి, పంటలు ఉన్నాయి, ఆ పంటలను చేర్చే పరిస్థితి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోజున ఎవరైతే ఉత్పాదన చేసిన రైతులకి ఇబ్బందికరంగా ఉంది. రైతు కూలీలు దొరకటం వల్ల, యంత్రాలు దొరకటం వల్ల తమ పండిన పంటని మార్కెటింగ్ తీసుకెళ్లే అవకాశం లేకుండా పోతుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. సత్వరమే ఇవాళ మార్కెటింగ్ సదుపాయాలు లేక వాటిని సేకరించే విధానం, ఆ రైతులు ఎవరైతే కూలీలు ఉన్నారో ఆ కూలీలు ఆ పొలాల్లోకి వెళ్ళే మార్గం, అక్కడక్కడ పోలీసులు అత్యుత్సాహంతో వారిని కూడా చెదరగొడతామన్నారు. ఈ పరిస్థితి అదేవిధంగా ఇవాళ మొదటి నుంచి చెబుతా ఉన్నాం, రాబోయే పరిస్థితి అసంఘటితమైన కార్మికులు ఎవరైతే ఉన్నారో, భవన నిర్మాణ కార్మికులు, రైతు కూలీలు కానీ లేక మైగ్రేటెడ్ లేబర్ సఫర్ అవుతారని మొదటి నుంచి మేము నాబోటి వాళ్ళని చెబుతున్నాం. దాన్ని ముందుగా మేల్కోవాలి. ఎక్కడైతే ఎక్కడెక్కడ క్వారంటైన్ పెడుతున్నారో అక్కడ ఆహారం బాగా అందాలి. ఇవాళ గోలగోల పెడతా ఉన్నారు కొన్ని చోట్ల, వారికి ఆహారం అందాలి. ఇవాళ అక్షయ ఫౌండేషన్ లాంటి సంస్థను కానీ, ఇస్కాన్ లాంటి సంస్థల యొక్క సేవలు కానీ తీసుకోవచ్చు. బేస్ కిచెన్స్ తయారు చేసి కొన్ని చోట్లకి ఆహారం అందించాలి. ఇవాళ దాతలు ముందుకు వస్తారు. గత పుష్కరాల్లో మా అనుభవం చెబుతా ఉన్నాం, ఒక పిలిపిస్తే లక్షలాది మందికి రోజు ఆహారం ఉచితంగా అందించారు. మంచి నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం అందించారు. ఇవాళ అందిస్తారు. ప్రతి ఇంట్లో ఒకళ్ళు గనక చేసుకునే వంటతోటి పాటు మరో నలుగురికి తయారు చేసి తమ పక్కన ఎవరైనా పేదవాళ్ళు ఆకలి దెబ్బలతో ఉన్న వాళ్ళకి ఇవ్వగలిగితే అది నష్టం లేదు, దాంట్లో ప్రమాదమే లేదు. నువ్వు ఎంత హైజీనిక్గా వండుకుంటావో అదే ఆహారాన్ని మరో నలుగురికి పెట్టగలిగితే, 10 మందికి పెట్టగలిగితే ఇవాళ నిలబడుతుందా, 15 రోజులు పడుతుందా, ఈ లాక్డౌన్ ఎన్నాళ్ళు ఉంటుంది, అన్నాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పటికే దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. గత పుష్కరాలు ఎలా చేశారో రాజమహేంద్రవరంలో కానీ అనేక చోట్ల దాతలు వచ్చి వారి ఆకలి దప్పులు తీరుస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఎక్కడికక్కడ స్తంభించిపోయారో తమ గ్రామాలకి, తమ స్వగ్రహాలకు చేరలేని వాళ్ళకి ఈ సహాయం అందాలి. నగరాల్లో కూడా పనులు లేకుండా పస్తులుండిపోయే వాళ్ళకి సహాయం అందాలి. ముఖ్యంగా ఏదైతే రేషన్ సప్లై విధానంలో మార్పు రావాలి. మీరు వాలంటీర్ల ద్వారా చేస్తానన్నారు, దానికి టోటల్ ఫెయిల్యూర్ అయ్యారు. ప్యాకేజింగ్ లేదు, ఇవాళ గుంపులు గుంపులుగా వచ్చే పరిస్థితి. మరి ఈ పరిస్థితి మంచిది కాదు. ప్రభుత్వం కూడా మేల్కొని ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళటంలా ఎక్కడో లోటు ఉంది, లోపం ఉంది. ఇవాళ ఈ సమయంలో మాట్లాడటం కాదు కానీ సమన్వయ లోపం అవుతుంది, నిర్ణయాల లోపం అవుతుంది.
దీన్ని సరిదిద్దుకోవాలని మనం విజ్ఞప్తి చేస్తామన్నాం. ఈ సందర్భంగా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి సహకరించండి, దూరం పాటించండి, దూరం పాటించి హైజీనిక్ కండిషన్స్ పాటించమని మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తామన్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.